అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రెండోసారి మహాలక్ష్మి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అహుడా చైర్మన్ గా మహాలక్ష్మి శ్రీనివాస్కు అవకాశం కల్పించారు వారం రోజుల క్రితం ఆయనకు పదవీ కాలం పూర్తయింది అయితే కొత్త వ్యక్తిని చైర్మన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మహాలక్ష్మి శ్రీనివాస్కు మరోసారి అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు దీనిపై ఆయన సీఎం జగన్ను కృతజ్ఞతలు తెలిపారు ఇంత పెద్ద బాధ్యతలు మరోసారి తనకు అప్పగించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు తనపై నమ్మకం ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు మా కుటుంబం ఎప్పటికీ జగన్ వెంట ఉంటుందన్నారు ఈరోజు నన్ను హోడా చైర్మన్ గా రెండోసారి నా పదవి బాధ్యతలు నా టైమ్ పెంచినందుకు ఈ అవకాశం గొప్ప అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా మీద ఒక పెద్ద బాధ్యతలు పెట్టినారు ఆంధ్రప్రదేశ్ లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అన్ని దానిల కంటే కూడా మేము మిన్నగా పని చేస్తూ పోతున్నాము జగన్ అన్న స్పాటోషిప్ అయితేనేమి మధ్యతరగతి కుటుంబీకులకైతేనేమి ఎంఐజీలైతేనేమి అదేవిధంగా అవుడాను కూడా చాలా గొప్ప రకంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాము దీన్ని గుర్తించి కూడా పెద్దల గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రెండోసారి ఇంత పెద్ద పదవి కూడా నన్ను ఎన్నిక చేసినందుకు జీవితాంతం మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటాం